रामचंद्रापुर मंडल परिषद कार्यालय ग्राम वार्ड सचिवालय उद्योग नल्ल बैजल धरी शांति निरसन कार्यक्रम सचिवालय उद्योग रेंडु संवत्सराल कालं पूर्तैनंदुन वेंटने तमनि रेग्युलर चेसी मिगता प्रभुत्व उद्योग तरहालो कोत्त पे स्केल वर्तिंप चेयालनि डिमांड चेस्तू र्याली निर्वहिस्तू स्थानिक मंडल अधिकारुलकु विनति पत्रं अंदजेशारु। జగన్ గారి యొక్క మానసిక పుత్రిక గ్రామ వార్డ్ సచివాలయంలో 2019 ఆయన వచ్చిన తర్వాత ఆయన మానసిక పుత్రిక రాజ్యాంగంలో రాజ్యాంగ ఫలాలనే పాలన అనేది రాజ్యాంగ ప్రకారం కేంద్రీకృతం అవ్వాలని ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందాలని మంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి వైరు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి సచివాలయ అవస్థాన్ని స్థాపించడం ఎంతమంది నిరుద్యోగులు లక్ష మందికి ఉపాధి కల్పించడం ఆ కల్పించడం ద్వారా ఎంతమంది యువత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న పిహెచ్డీలు పీజీలు చేసిన వాళ్ళందరూ ఆయన యొక్క ఆలోచన ప్రకారం ఇది అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉన్న ఉద్యోగాలు వదిలికిని వచ్చి దీంట్లో జాయిన్ అవి కేవలం 15,000 రూపాయలకే ఈ యొక్క విధులు నిర్వహిస్తూ గవర్నమెంట్ ప్రకారం 2 సంవత్సరాలు మీరు ప్రొబేషన్లో ఉండండి 2 సంవత్సరాలు మీకు స్టైపెండ్ కింద 15,000 ఇస్తాము ఆ 15,000 ఇచ్చిన తర్వాత మీకు వెంటనే మేము ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామన్నారు ఎంతోమంది ఇంకొక వేరే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ దగ్గర ఉండాలి ప్రజల సేవ చేయాలి ఆయన యొక్క ఆశయాలు అమలు చేయాలని ఈ విధంగా సచివాలయం వస్తే జాయిన్ అవడం జరిగింది ఈ విధంగా ఈ కాలంలో ఈ 2019లో కోవిడ్-19 రావడం ఆ విధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి సెలవులు తీసుకున్నప్పటికీ ఈ సచివాలయం వ్యవస్థలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా పేదలకు పాలన అందాలని కోవిడ్ను కూడా లక్ష్య చేయకుండా ప్రతి సర్వీస్ అనేది చేయడం జరిగిందండి ఈ రోజున చూసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మన రేషన్ చూసుకున్న ప్రతి విషయంలో పెన్షన్లు చూసుకున్న కోవిడ్ విషయంలో ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంతో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్కి ప్రతిష్టమైన ఎంప్లాయ్మెంట్ అనేది వికేంద్రీకరణ ద్వారా గ్రామ పాలన జరిగిందండి ఈ విధంగా మనం చూసుకుంటే 200 మంది సుమారు ఈ కోవిడ్లో గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయ్ చనిపోవడం జరిగింది ఇప్పటికీ 2 సంవత్సరాలు అయినప్పటికీ ప్రభుత్వం వారు ఇంకా ప్రొఫెషన్ డిక్లేర్ చేయకపోవడం ఈ 15,000 తో ఎంతకాలం చేస్తాం వారి యొక్క ఆత్మస్థైర్యం అనేది దెబ్బతిన్నది అందువల్ల ప్రభుత్వం తక్షణమే మేము యొక్క జగన్ గారి ఆలోచనలనే జగన్ గారి ఆశయాల కోసం మేమందరం కృషి చేస్తాం ప్రాణాలు కూడా లక్ష్య చేయకుండా మహిళా ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కృషి చేశారు ఆయన యొక్క ఆలోచనలు మేము అమలు చేయనందుకు మేము ఈ ఉద్యోగం చేస్తాం అందువల్ల మాకు తగిన న్యాయం చేయండి ఆయన వాళ్ళు అన్న మాట ప్రకారం మాకు తక్షణమే 2022 జనవరి నుంచి పిఆర్సీ అమలు చేసి మాకు తక్షణమే అందరికీ ప్రొఫెషన్ డిక్లేర్ చేసి మాకు పే స్కేల్ అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మేము ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారం మేము నడుచుకుంటాం ప్రభుత్వం వ్యతిరేకమైన కాదు ఇది ప్రభుత్వం వ్యతిరేకంగా చేయటం లేదు ప్రతి ఒక్కరూ జగన్ గారి ఆలోచన ఆయన యొక్క ఆశయాల కోసం ప్రతి పేదవాడి ఇంటికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందాలని కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ద్రాక్షారామటు సచివాలయ ఏఎన్ఎంగా నేను 2019 మరి నవంబర్ 13వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగిందండి మరి మాకు ఇచ్చినటువంటి మరి జాయినింగ్ ఆర్డర్లో 2 మంత్స్ ప్రొబేషన్ ఉంటుంది నెక్స్ట్ సారీ 2 ఇయర్స్ ప్రొబేషన్ ఉంటుంది అనంతరం మరి తోటి ఉద్యోగస్తులగా మాకు కూడా రెగ్యులైజేషన్ చేస్తామని అన్నారండి అయితే మేము అలాగే ఈ 2 ఇయర్స్ కూడా చేయడం జరిగిందండి ఈ 2 ఇయర్స్లో మా బాధ చెప్తున్నా వినండి ఎందుకంటే కోవిడ్ మీకు తెలుసు 2020 సంవత్సరం స్టార్ట్ అయ్యిందండి మాకు ఈ కోవిడ్ పేషెంట్లతో పాటు సేవ చేసే భాగంగా మేము కూడా కోవిడ్కి దాని బారిన పడ్డామండి మా ద్వారా మా కుటుంబ సభ్యులందరూ కూడా కోవిడ్ రావడం జరిగింది అయినప్పటికీ కూడా మేము ఆన్లైన్ వర్క్ కోవిడ్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా మేము చేయకుండా ఉండలేదండి ఆన్లైన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసాము ఎప్పుడు పడితే అప్పుడు మేము మొత్తం వాళ్ళ పరిధిలోనే ఉండి అంటే డ్యూటీస్ కట్టింటే కాకపోయినా మా డ్యూటీ మేము చేస్తూనే ఉన్నామండి ప్రతి రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము ఎంతో ఆశపడ్డామండి ప్రభుత్వం మాకు ఎందుకంటే నేను 2008లో పోస్టింగ్ అండి అవుట్ సోర్స్లో చేశాను సెకండ్ అయినమ్మగా ఇది రెగ్యులర్ పోస్టు ఎగ్జామ్ రాస్తే రెగ్యులర్ అవుతారని ఆశతో వచ్చామండి ఏంటంటే జగనన్న ప్రభుత్వం వచ్చింది మాకు న్యాయం జరుగుతుందని ఎంతోమంది ఆశతో వచ్చామండి ఎంతో కష్టపడ్డాం ఓ పక్కన ప్రజలకు సేవ చేస్తూనే మేము ట్రైనింగ్కి కోచింగ్ తీసుకోవడం జరిగిందండి మార్నింగ్ 9 to 4 వరకు మేము డ్యూటీ చేస్తూనే ఈవినింగ్ 6 to 8 కాకినాడ వెళ్ళి కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాయడం జరిగిందండి మేము చాలా సంతోషించాం ఈ ప్రభుత్వం వచ్చింది మా జీవితాలు మారుతాయని ఎంతో మేము సంతోషించామండి మా తోటి ఎన్ఎంస్ అందరూ కూడా చాలామంది సిక్ అయిపోయారండి కోవిడ్లో ఎంతవరకు అంటే
డెత్ వరకు కూడా వెళ్ళిపోయారండి. రాత్రి నిద్రలో ఉండమండి. ఎందుకంటే మాకు దగ్గు వచ్చింది, కోవిడ్ వచ్చేలాగా ఉందని ప్రజలండి. అంటే ప్రజల సేవ చేయాలని ఉద్దేశంతోనే ఈ యొక్క మేము ఫీల్డ్కి వచ్చామండి. కానీ మేము ఒక మనుషులమండి అని కూడా మమ్మల్ని గుర్తించకుండా యంత్రాలకు ఇప్పుడు ఇంకా యాప్ల మీద యాప్లండి. ఓ పక్కన ఆన్లైన్ చేయాలండి, ఓ పక్కన ఏమో ఇంజెక్షన్స్ అండి, కోవిడ్ ఇంజెక్షన్స్. మొన్నటిదాకా టూ ఇయర్స్ దాకా చేసాం, మళ్ళీ 15+ వచ్చిందండి. స్కూల్ పిల్లలు చేయాలన్నారు, కవర్ చేసాము. అలాగే ఇప్పుడు మళ్ళీ 60+ బూస్టర్ డోస్ అన్నారండి ఈ రోజు నుంచి. ఈ యొక్క కోవిడ్ టైంలో మొత్తం అందరూ సిక్ అయ్యామండి. ఎవరు సిక్ అవ్వలేని వారు అంటే ఎవరు లేరండి. మా వల్ల మా కుటుంబాలు కూడా చాలా ఇదండి. ఈ ఈ క్రమంలోనే మాకు రేషన్ కార్డు కూడా తీసేశారండి. ఎందుకంటే ఈ క్షణాన మాకు ఏమైనా మా కుటుంబ సభ్యులకు ఏమైనా కూడా మేము ఎక్కడికి వెళ్ళి డబ్బులు వెతుక్కోవాలో మాకు తెలియదండి. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అండి, మా ముఖ్యమంత్రి గారికి మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయండి మా కుటుంబాలు మాకుని. కాబట్టి వెంటనే మాకు మరి రెగ్యులైజేషన్ చేసి పేస్కేల్ ఇప్పించవలసిన కోరుతున్నామండి. జనవరి 22 పిఆర్సీ ప్రకారం అందరికీ కూడా జీతాలు వచ్చేలా చేయాలండి. మేము ఎంతైనా కష్టపడతామండి, పగలు రాత్రులు కూడా చేస్తున్నాం సార్. సేవ చేయడానికి, ప్రజల సేవ చేయడానికనే మేము ఉన్నామండి సార్. నిరంతరము ఈ ప్రజల సేవ నిమిత్త ఆరోగ్యం నిమిత్తమే మేము కష్టపడుతున్నామండి. మా ఆరోగ్యాలు పక్కన పెట్టి, మా కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు పక్కన పెట్టి, మేము పొద్దున్నే 100కి 80% ప్రతి ఒక్క ఏన్నము ఏదో విషయంలో ఒక ట్యాబ్లెట్ మింగవలసిందేనండి. అది బీపీ అవని, షుగర్ అవని, హెడ్ఏక్ అవని, బాడీ పెయిన్స్ ఏదో ఒకటి అండి. ఆ ట్యాబ్లెట్ వేసుకునే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము రావడం జరుగుతుందండి. దయచేసి మా యొక్క సమస్యలు ఇది కాకుండా మాకు మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టారు. మొన్నటిదాకేమో ఎగ్జామ్ లేదు, కోవిడ్ టైంలో బాగా చేశారని అన్నారు. డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అవ్వాలి కంపల్సరీ అంటున్నారండి. ఎందుకంటే ఇందులో వచ్చిన వాళ్ళు చాలామంది సెకండ్ ఎన్ఎంస్గా ఎక్కువగా వచ్చామండి. ఇందులో రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నవారు కూడా ఉన్నారు. 3 ఇయర్స్ 5 ఇయర్స్ దగ్గరలో వాళ్ళు ఎగ్జామ్ ఏమి రాయగలరండి. అయినప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు మాకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పడం జరిగింది. దయచేసి మా ఎందు దయ ఉంచండి. మేము ముఖ్యంగా మా హెల్త్ డిపార్ట్మెంట్, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎంత సేవ చేస్తున్నామో, ఎంత ఇదో ఎంత అంటే ఎంతోమంది మెచ్చుకున్నారు. మెచ్చుకోండి కదా మా యొక్క జీవితాలు. మేము సంతోషంగా ఉండాలంటే మరి కొత్త పిఆర్సీ మాకు అందరికీ వర్తింపచేయాలి. మాకే కదండి, మా తోటి ఉద్యోగస్తులు కూడా మరి ఎంతో కష్టపడ్డారండి. ఎందుకంటే ఈ 2 ఇయర్స్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్స్ ప్రజలు మేము చూసామండి. మేము ఇంజెక్షన్లని